ఎక్కువ శాతం 100 మంది తిరిగితే అందులో 10 మంది ఆడొకడు ఆడొకడు ఎల్ఎంఏ లెక్క పెట్టుకొని ఇంకో గీన పీజీ గీన పిహెచ్డీ చేసిన పిహెచ్డీ చేసిన అయితే ఓడి ఉంటాడు, పీజీలో డిగ్రీలో డిస్క్వాలిఫైడ్ వీళ్ళు మాత్రమే మిగిలి ఉండొచ్చు. వాళ్ళే వస్తారు ఎందుకంటే వాళ్ళే రేపు పొద్దుగాల నీ ఛానల్ కింద కామెంట్ పెడతారు, ఎంత కమ్ముడు పోయారు, ఏమడు పోయారు, ఎవరికి ఎవరికి ఈ ఛానల్ పనిచేస్తుంది, ఎవరికి కేసీఆర్ కా లేకపోతే ఇంకోరికా ఇంకోరు కేసీఆర్కో కేటీఆర్కో లేకపోతే బండి సంజయ్కో మోడీకో అమ్ముడు పోయేటోడు అయితే బొట్ట శివ బీఎస్పీలో జైన్ కాడు. నేను ఎందుకు నేనేం చెప్తున్నానంటే నువ్వు ఏమంటగా మల్లన్న చెప్పిన సిద్ధాంతం ప్రకారమే ఆయన చెప్పిన అంబేద్కర్ పూల్ యొక్క ఐడియాలజీ ఉన్నది కాబట్టి కాంచీరామ్ మాయావతి గారు ఆ ఐడియాలజీ అన్నాడు కాబట్టినే నా ఆలోచన బహుజనవాదం కాబట్టినే బహుజనవాదం వైపు పోయిన తప్ప ఆయన లెక్క నేను అమ్ముడు పోయి బీజేపీకో ఇంకో పార్టీకో అమ్ముడు పోయే పరిస్థితిలో బటర్షిప్ ఉండడం అనేది క్లియర్గా చెప్పడానికి సిద్ధంగా ఉన్నానన్న. ఓకే, తీర్మాన్ మల్లన్న అంటే ఇప్పుడు వ్యక్తిగతంగా అడుగుతున్నా నేను అన్న చెప్పండి, తీర్మాన్ మల్లన్న జర్నలిస్టా రాజకీయ నాయకుడు అంటే ఏం చెప్తావు? అందరు ఏడగా నేనేమంటున్నానంటే తెలంగాణ సమాజంలో తీర్మాన్ మల్లన్న ఒక్కడే జర్నలిస్ట్ కాదు, ఇవాళ టీవీ 5 అయితేంది, సిగ్నేచర్ టీవీ అయితేంది, ఇవాళ 10 టీవీ అయితేంది, ఇంకా అనేక ఛానల్ ఉన్నాయి ఈ తెలంగాణలో. మరి ఈయన లెక్క దాంట్లో వల్గర్ లాంగ్వేజ్ ఆడాలి కదా, కనీసం మహిళల గురించి గౌరవాన్ని ఇవ్వాలి కదా సమాజంలో. ఇవాళ నువ్వు ఎవరెవరికో ఏదేదో మాట్లాడుతావు, కనీసం మహిళలకు ఇచ్చే గౌరవం ఇవ్వాలి కదా. ఎవరికైనా ఇవాళ కనీసం నేను అన్నానే, నేను ఎమ్మెల్సీ కవితకు నేను ఫ్యాన్ కాదు, బీఆర్ఎస్ అసలుకే కాదు, కేసీఆర్ కి అసలుకే కాదు. కేసీఆర్ ను మొట్టమొదటిగా దింపాలంటే ఫస్ట్ ఉద్యమం చేయడానికి నేను సిద్ధంగా ఉంటా. నా మీద 100 కేసులు చెప్పరాదు. నేనేమంటున్నానంటే ఇదే కవితను కవిత ఏమన్నా ఒక మహిళకు గౌరవించే సంస్కారాలు ఉండాలి. పేర్లు పెట్టడం ఏంటి, మహిళలకు పేర్లు పెట్టే ఏమైనా ఇన్నిత జ్ఞానమేనా? కనీసం మహిళలకు గౌరవించాల్సిన అవసరం లేదా? సరే ఆమె తప్పు చేసిండొచ్చు, అవి కోట్లు చూస్తాయి, అడిగే పద్ధతి అని ఉండాలి కదా. పేర్లు పెట్టడం అనేది అసలుకి మన కల్చరే కాదు, తెలంగాణ కల్చర్లో ఇలాంటి కల్చర్ ఉండదు. కేవలం ఒక మల్లన్నకు మాత్రమే సాధ్యమవుతుంది, ఎందుకంటే ఈ అఖీరా అనే కల్చర్ తీసుకురావడం అనేది ఆయన ఒక్కరికి ఒక మహిళలను గౌరవించే మనస్తత్వం ఉండాలని నా వ్యక్తిగత ఒపీనియన్. ఓకే, తీర్మాన్ మల్లన్న ప్రస్తావన ఎక్కడి వరకు ఉండొచ్చు ఫ్యూచర్లో? నేను చెప్తున్నా ఎప్పటి వరకు ఉంటుంది అంటే తీర్మాన్ మల్లన్న ప్రస్తావన 2024 ఎలక్షన్ అయిపోయిన దాకా ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ అదే యూట్యూబ్ ఛానల్లో ఊళ్ళని చూస్తారు లేకపోతే పనిపాటు లేనివాడు, ఇళ్ళలో కూర్చునేటోళ్ళు ఏం పని లేక ముందలు పెట్టుకొని ఏం చేస్తుండే చూస్తారు తప్ప ఆ తర్వాత మిల్లేటోడే ఉండడు. ఉన్న ఆ నలుగురు కూడా ఉన్న పీక్ పోతారు చెప్తున్నా. అంటే మన కాడ వర్త్ సబ్జెక్టు ఇంకేదైనా ఉంటే మన ఎంత జనం ఉంటారన్న. మన కాడ ఏ లేనప్పుడు ఏమిటో ఒకసారి ఒకరోజు చూస్తారు, 2 రోజులు చూస్తాడు, 3 రోజులు చూస్తాడు, 4వ రోజు ఏమైంది ఏం లేదు ఉత్తముచ్చేటారా ఆయన వెళ్ళిపోతారు. సరే, ఇక ఇన్ని మాటలు అంటున్నావు కదా, ఇప్పుడు ఈ వీడియో బయటకు వచ్చిన తర్వాత నీ పరిస్థితి ఏంది? తీర్మాన మల్లన్న టీం చేతిలో గతంలోనే ఏం చేయలేదని చెప్తున్నా, గతంలోనే ఫేస్బుక్ లైవ్ చేస్తే కరుణ కట్టిన తీర్మాన మల్లన్న అభిమానులే నన్ను ఏం బీకలేకపోయారు, వీళ్ళు కూడా ఏం బీకలేరు. నాకు ఫోన్లు వస్తే నన్ను ఏం నా వెంట్రుక కూడా ఇట్లా ఉంటుంది, ఆయన భాషలో చెప్తాను, నేను కొత్తగా ఏం చెప్పట్లేదు. మల్లన్న అంటున్నా నా వెంట్రుక కూడా బీకలేవు కేసీఆర్ అంటుండు, నేను కూడా మల్లన్ననే అంటున్నా, మళ్ళా అభిమానులు అంటున్నా, ఎందుకంటే నేను నిజాలు మాట్లాడినా, నేను కష్టపడ్డా కాబట్టి తిడుతున్నా. కష్టపడినోడైతే ఆడేమంటాడు, నేను రేపు పొద్దుగాల ఈ సమాజంలో తిరగాల ఆలోచన అడ్రస్తో సహా చెప్తా, వచ్చే దమ్ముంటే నన్ను అడిగే దమ్ముంటే రమ్మనంట, అడ్రస్తో సహా చెప్తా. అదే ఆయనకెరికే నేను ఎవరైతే ఆరోపణలు చేస్తున్నా ఆయనకెరికే మా అడ్రస్తో సహా. ఇప్పుడు తెలంగాణ ఉంటారుగా వాళ్ళకు కూడా చెప్తున్నా, నేనేమంటే మిత్రులారా నా మీద ఫోన్లు చేసేటప్పుడు ఈయన గత చరిత్ర తెలుసుకోవాలి, విలేకరుగా నుండి ఇవాళ క్యూ న్యూస్ అధినేతగా ఎదిగిన చరిత్ర తెలుసుకోవాలి. క్యూ న్యూస్ నాది కాదు అని చెప్పింది నాకు. ఎవరు కాదని మళ్ళనే చెప్పి నాకే చెప్పింది. ఏమని నీ కాదనా? కాదన్నప్పుడు కాదని నీకు సంబంధం లేనప్పుడు క్యూ న్యూస్ డైరెక్టర్లు ఉంటారు, కథ ఉంటుంది, వ్యవహారం ఉంటుంది అని చెప్పుకొచ్చి ఉండే. నేను కూడా చెప్తాను, దొంగని ఒప్పుకోవడానికి చాలా మంది అంటారు, నేనున్నా ఏ బట్ నువ్వు ఇప్పుడు కాంతా నుండి బట శివ నువ్వు దొంగ అని అంటాడు అనుకో, బట శివ ఒప్పుకుంటాడా దొంగ అని? ఒప్పుకోడు. నేనేమన్నా అంటే బట శివ దొంగ అని ఒప్పుకోడు అని చెప్తున్నా. ఇవాళ ఎవరు లేరు అలా, ఇప్పుడు క్యూ న్యూస్ అంటే ఎవరు అని మీ అందరు తెలుసు ఈ సమాజానికి. క్యూ న్యూస్ అంటే ఏమరు అంటారు, తీర్మాన్ మల్లన్న టీవీకి తీర్మాన్ మల్లన్నది క్యూ న్యూస్ అని అంటారు, కానీ నాది కాదంటే ఎవరన్నా ఒప్పుకుంటారా? అదే చెప్తున్నా, తీర్మాన్ మల్లన్న కాడ లాజిక్స్ ఉంటాయన్న కొన్ని, ఏమైనా చెప్తాడు. ఇప్పుడు అవే లాజిక్స్ యూజ్ చేసి ఇంటర్వ్యూలో మాట్లాడినావు అని నేను అంటాను. నా కాడ నిజాయితీ ఉన్నది,
నా కాడ దొంగ దొంగ మాటలు చెప్పే దొంగ బుద్ధులు లేవు నా కాడ అంటే దొంగ మాటలు ఎవరు చెప్పారు ఎవరు చెప్తారనేది ఏమంటారు ఎవరు చెప్తారనేది తెలంగాణ సమాజానికి ఇంకా నాలుగు రోజుల తర్వాత బయటపడుతుంది బయటపడింది ఆల్రెడీ సగం మంది సగం జనానికి ఆల్రెడీ అర్థమైంది ఓకే ఎందుకు పోతుండో ఎందుకు వస్తుండో ఎవరి కోసం వస్తుండో ఎవరి కోసం పోతుండని అర్థం రైట్ శివ తీర్మాన్ మల్లన్న గనుక నిన్ను పిలిచిన అనుకో సరే నీకు జరిగిన అన్యాయం నేను పరిష్కరిస్తా శివ ఏం జరిగిందో రా అంటే నీ పరిస్థితి ఏంది నేను ఏమన్నానంటే నాకు జరిగిన అన్యాయం అంటలేను ఈ తెలంగాణ సమాజానికి జరుగుతున్న అన్యాయాన్ని నేను మానుకొని తప్పైందని చెప్పి ఇయాల కేసీఆర్ చెప్పింది కదా కేసీఆర్ పెట్టిన అంబేద్కర్ విగ్రహం కాడి పోయి దండం పెట్టి కాలు మొక్కి అంబేద్కర్ కాలు మొక్కి నా తప్పైంది ఇన్ని రోజులు ఈ బహుజన కులాలను నా ఎంట వేసుకొని తిరిగినా మళ్ళీ నీ అంటే నీ ఆశయం కోసం పనిచేస్తా అంటే అప్పుడు నువ్వు అన్నదానికి ఆలోచిస్తావు అప్పుడు అంతే కానీ అప్పుడు కూడా నమ్మకం లేదు ఎందుకంటే ఒకసారి మోసపోయినాక రెండోసారి నమ్ముతారే బుద్ధున్నాడు అని నమ్మరు బుద్ధున్నాడు ఎవడు నమ్మడు బుద్ధి లేకపోతే నమ్మవలసిందే ఓకే ఎందుకంటే ఒకసారి నమ్మిన మోసపోయిన వాడిని ఇంకోసారి నమ్మడానికి ఉండదు ఓకే ఇవాళ ఆయన మారతాను అనేది కళ ఒకసారి పుట్టుక నుంచి వచ్చిన ఈ మోసం చేసే తన సత్వాన్ని ఇంకా మరి ఇంకా మళ్ళా మారుతా అంటే ఎప్పటికీ నిజస్వరూపంలో ఉంటారు పైకి నటించడం వల్ల ఏం ఉపయోగం ఉండదు ఫైనల్గా నువ్వు ఏం చెప్తావు ఏం చెప్తున్నా అంటే తీన్మార్ మల్లన్న చెప్పేది ఏంటంటే ఈ సమాజాన్ని అడ్డదారులు దొక్కకుండా నువ్వు అన్న సిద్ధాంతం వైపు నడిపోమనేది నా ఎక్కువ వ్యక్తిగత రిక్వెస్ట్ దాంతోపాటు నేనేమన్నంటే తీన్మార్ మల్లన్న అనేటోడు మారడు ఈ సమాజానికి అక్కర్లేని చీడ పురుగు ఆ పురుగు చెప్పే మాటలిని యువత ఆయన మాటలు పట్టుకొని ఆగం కావద్దు అనేది నా ఇంటెన్షన్ ఓకే బ్రదర్ థ్యాంక్ యూ అన్న